ఆ చనిపోయింది ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు. ఎవరినో చంపేసి వారి ముఖం చెక్కేసి వాడే ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఈ ఫారెస్ట్ కాంట్రాక్టర్ పోస్ట్మార్టం పూర్తిగానే శవాన్ని వాళ్ళ అన్నయ్య తప్పజెప్పాం. మై గాడ్, మీ తమ్ముడికి శిక్ష పడి ఉంటే కనీసం జైల్లో అన్నా చూసుకునేవాడు. అన్యాయంగా కాలిబూడిదైపోతున్నాడు. ఈ శిక్ష నీకు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఎందుకు ఆ మొసలి కన్నీళ్ళు? రౌడీ పోలీసు అయ్యావా? ఒక రౌడీ రాజకీయ నాయకుడు కాగా లేంది. రౌడీ పోలీసు అయితే తప్ప నువ్వు రౌడీలకు రాజు అయినప్పుడు ఏమి చేయలేకపోయావు. పోలీసుల బంటువి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒకనాడు కాకి బట్టలు గుప్పెట్లో పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఇప్పుడు అదే కాకి బట్టలు ఒంటి మీదకు తెచ్చుకున్న నేను మిమ్మల్ని ఓ ఆట ఆడిస్తాను. పేకాట. నా తమ్ముడే శవమై బూడిదైపోయాక ఇంకా నువ్వు చేసేదే? నీ శవరాజకీయాన్ని బద్దలు కొడతాను. నువ్వు ముగిసిపోయిందని తెరవేసిన నాటకానికి తెర తీయిస్తాను. డాక్టర్, హీస్ ఆల్ రైట్, డోంట్ వరీ. తమ్ముడు, నిన్న స్థితికి తీసుకొచ్చిన ఆశ జైల్లో ఉంది. ఆ ఖాళీగాడు ఖాళీ కాదు, పృథ్వీరాజ్, ఇప్పుడు ఎస్ఐ. నువ్వు బ్రతుకున్నట్టు వాడికి అనుమానంగా ఉంది. ఆ అనుమానం బలపడక ముందే వాడికి పాడేగట్టాలి. అలాగే నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఆశకు కోర్టులో శిక్ష పడే వరకు నువ్వు బయటికి రాకూడదు. ఓకే, బట్ దాన్ని మాత్రం ఎవరో కాపాడకూడదు. బాబు, నా బిడ్డ ఎక్కడ తీసుకెళ్తున్నారు? తీసుకున్న ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకి. నా బిడ్డ అట్టది కాదు బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు. అయ్యా, నన్ను వదిలిపెట్టు బాబు. నేను పొంచి ఉంటది అమ్మో అమ్మో వచ్చేస్తుంది. నన్ను చంపేస్తు వదిలిపెట్టు బాబు. నా కూతురు ఏం చేశావు చెప్పు. నా కూతురు ఏం చేశావు చెప్తానమ్మా. ఏమిటి మా అమ్మ చెప్పేది? ఈ ఎస్పీ అమ్మగారు మా అమ్మ. అవునమ్మా, ఈ నాగమణి అమ్మగారి ఇంట్లో నేను పని మనిషిగా ఉండేదాన్ని. నా కొడుకు హత్య చేశాడని ఈ అమ్మగారు అరెస్ట్ చేసింది. ఒక్కగా నొక్క బిడ్డ ఏదో ఆవేశంలో హత్య చేశాడు. నా బిడ్డ చచ్చిపోతే నేను బ్రతకలేనమ్మా. కాపాడమని కాళ్ళ ఎళ్ళ పడి ప్రాధాయపడ్డాను. చట్టానికి అందరూ ఒక్కటేనని నా బిడ్డను ఉరి తీయించింది. కన్న బిడ్డ దూరమైతే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమెకి తెలియపరచాలది. నిన్ను తీసుకుని పారిపోయానమ్మా. కొన్నాళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను జైల్లో పెడతారో అననే భయంతో ధైర్యం చేయలేకపోయాను. నేను రోడ్డు పక్క దొరకలేదా?
నాకు అమ్మ నాన్న ఉన్నారా? అవునమ్మా. నీకు అమ్మ నేనున్నాను. ఏ హత్యకు నువ్వు సాక్షివో ఆ హత్య గావించబడిన వీసీ గారి నీ తండ్రి. నా ఒడికి నువ్వు దూరమయ్యా, నీ పిలుపుకి నేను దూరమయ్యాను. పిలువమ్మా, ఒక్కసారి అమ్మా అని పిలు. ఇన్నాళ్ళు ఒక పూల పిల్ల హత్య చేసిందని చెప్పుకునే జనం, నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే ఎస్పీ కూతురు హంతకురాలని ఎగతాళి చేస్తారు. వద్దు, నన్ను ఒక పూల పిల్లగా ఆ తులసమ్మ మనోరాలుగానే చనిపోనివ్వండి. ఆశ, నువ్వు హంతకురాలేవి కాదు. నాలో ఆశలు కల్పించడానికి మీరు ఆ మాట అంటున్నారు. నా మాట నమ్ము. ఆ ఫణీంద్ర బతుకుండే ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ నిజం నిరూపిస్తానని నేను దైవంగా భావించే ఈ కాకి బట్టల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ ఆశ, ఒక్క మాటకు సమాధానం చెప్పు. సాక్షిగా కోర్టుకు రావాల్సిన నువ్వు నరేంద్ర భూపతి చేతులకు ఎలా చిక్కావు చెప్పు ఆశ. అతని తమ్ముడు కామేంద్ర భూపతి శ్రోత తప్పిన నన్ను కారులో తన ఇంటికి తీసుకువెళ్ళాడు.